ఖాజాబాబా ఆశ్రమంలో వైభవంగా ఈద్ మిలాదున్ నబీ వేడుకలు. సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ ప్రత్యేక దువా బుడమేరు వరద బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని, అల్లా ఆశీస్సులతో త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు. అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసలం మహాత్ముల వారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజాబాబా వారి ఆశ్రమంలో సోమవారం ఈద్ మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్లాం జెండా ఆవిష్కరణ అనంతరం సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ మత గురువులు షేక్ రఫీభాయి ప్రత్యేక దువా చేశారు. బుడమేరు వరద బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని, తీవ్రంగా నష్టపోయిన ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజాబాబా ఆశ్రమం వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్, కమిటీ ప్రతినిధులు అలంపూరు విజయ్ కుమార్ ప్రసాద్, బిల్డర్ జిలానీ వహీద్ బాబా, మునీర్ పఠాన్, అజ్మీర్ ఖాజా నిజాముద్దీన్ ఖాన్, ఎండి ఇస్మాయిల్, షేర్ అలీ, పీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కుల్ జహాన్ మిల్క్ ఔర్ జౌకీ రోటీ గిజా. కానీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థానాయి గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజాబాబా ఆశ్రమంలో ఈదే మిలాదున్ నబీ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఫాతిహా జరిగింది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నింపాలని నిండు మనసుతో దువా చేయడం జరిగింది. పండుగ జరగడం జరిగింది, వేడుకలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ నష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, మరి ఈ మధ్యకాలంలో బుడమేరు వరదల్లో ముంపు గురైన ప్రతి ఒక్కరూ కూడా మనోధైర్యంగా